చంద్రికా బ్యూటీ కలెక్షన్స్, ద కంప్లీట్ బ్యూటీ షాప్, హోల్సేల్ అండ్ రీటైల్ బ్యూటీ పార్లర్ అండ్ సెలూన్ ఐటమ్స్, శ్రీదేవి మార్కెట్ బిసైడ్ జేపీ హాస్పిటల్, ముస్లిం స్ట్రీట్, అమలాపురం. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భూసేకరణ కొరకు ప్రభుత్వం చేపట్టిన నూతన ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ అమలాపురం అల్లవరం మండలాల రైతులు గురువారం అమలాపురం కలెక్టరేట్ వద్ద జాయింట్ కలెక్టర్ టి నిశాంత్ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న తమ విలువైన భూముల మీదుగా వెళుతున్న రైల్వే లైన్ వలన తాము ఆర్థికంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే లైన్ కొరకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదన వలన అమలాపురం రూరల్ మండలం చిందాడగరువులోని 15 ఎకరాల్లో ఉన్న మంచినీటి చెరువు ధ్వంసం అవుతుందని పేర్కొన్నారు. భూసేకరణ కొరకు చేపట్టిన నూతన ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకుని తమను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అమలాపురం అల్లవరం మండల రైతులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని అలాగే జేసీ గారిని కలవడానికి వచ్చి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే కోటిపల్లి నరసాపురం రైల్వే లైను గతంలో ఓ పాత లైన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. బట్నవేలి దాకా ఎక్వైరీ చేశారు. బట్నవేలి నుంచి బోర్డ్స్కూర్ వరకు ల్యాండ్ ఎక్వైరీ గురించి అని చెప్పేసి అప్పుడు సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే పాత లైన్ కాకుండా గత సంవత్సరంలో అంటే ఇంచుమించుగా 10 నెలల క్రిందట మళ్ళీ బైపాస్ దాటి రోళ్లపాయలు చిందాడగరువు కామన్ గరువు మీదుగా మళ్ళీ అవతలకు మార్చడం జరిగింది. ఆ రైల్వే లైన్ వల్ల అన్ని రకాలుగా కూడా ప్రజలకి రైతులకి అందరికీ చాలా ఇబ్బందికరమైనటువంటి విషయంగా భావించి వారికి మా విన్నపాన్ని ఇవ్వడం జరిగింది. దానివల్ల అవతలకు మార్చినందువల్ల బైపాస్ అవతల 3 సార్లు క్రాస్ చేయవలసి వస్తుంది. దీనివల్ల కూడా ప్రజలకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలాగే కామన్ గరువు రెడ్డిపల్లి చిందాడగరు దగ్గరలో మనకి హాస్పిటల్ ఒకటి నిర్మాణం జరుగుతుంది. హాస్పిటల్ నిర్మాణానికి ఈ హైవేకి మధ్యలో రైల్వే లైన్ వెళ్తుంది. అలాగే 3 చోట్ల హైవే దాటడమే కాకుండా కాలువల మీద కూడా మనకి పెద్ద కాలువల మీద కూడా బ్రిడ్జెస్ వేయవలసి వస్తుంది. దానికి చాలా వ్యత్యాసం చాలా వ్యయం అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి విలువైన భూములు ఇప్పుడు బైపాస్ ఎప్పుడైతే వచ్చిందో బైపాస్ పక్కన అన్నీ కూడా రేట్లు విలువగా బాగా పెరిగినాయి. ఆ దాంట్లోంచి ఈ వేళ వెళ్ళటం వల్ల రైతులందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. అది కాకుండా ముఖ్యంగా రోళ్లపాలెం గ్రామంలో ప్రత్యేకమైనటువంటి ఒక ఆలయం ఉంది, పురాతనమైన ఆలయం కామాక్షిపీఠం ఆధ్వర్యంలో. అక్కడ 20 ఎకరాల భూమి ఉంది, చెరువు. ఆ 20 ఎకరాల చెరువులోనూ ఆర్డీఎబ్ల్యూ స్కీమ్లో గతంలో 14 ఎకరాలు ఎక్వైర్ చేసి ఆర్డబ్ల్యూ స్కీమ్ 13 గ్రామాలకు మంచినీటి సౌకర్యం కూడా జరుగుతుంది. ఆ చెరువు మీదుగానే మనకి రైల్వే లైన్ వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల వాటర్ స్కీమ్ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కన్సిడర్ చేసి పునరాలోచన చేసి మీకు ఇంకా దీనికి మనకి డెవలప్ అమలాపురం టౌన్ డెవలప్ అవ్వాలంటే తూర్పు భాగాన్ని ఉన్నటువంటి ఈ భూములకి ఈ తూర్పు భాగాన్నే మనకి డెవలప్ అవ్వాలి. కానీ తూర్పు భాగంలో ఇది రైల్వే లైన్ వెళ్ళటం వల్ల ఒక గోడ కట్టేసినటువంటి పరిస్థితి వస్తుంది. దానివల్ల టౌన్ డెవలప్ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. అది కూడా పునరాలోచన చేసి విశదీకరించడానికి మేము అందరికీ మేము చెప్పడానికి వచ్చింది. కాబట్టి దీన్ని అధికారులు ఈవేళ సర్వేకి వచ్చారు. సర్వేకి వచ్చినా సరే అక్కడ పోయేటువంటి కొబ్బరి తోటలోంచి వెళ్తుంది ఈ లైన్ అంతా కూడా. కొబ్బరి తోటలోంచి వెళ్తుంది, ఊడిచేలు ఎక్కడ తగలలేదు, అంతా కొబ్బరి తోటలోనే వెళ్తుంది. ఇలాగ పైప్ లైన్లు ఉన్నాయి, గ్యాస్ లైన్లు ఉన్నాయి, అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని దీని నిర్మాణం సరి అయిన రీతిలో చెయ్యాలని, తక్కువ ఖర్చు అయ్యే విధానంలో మీరు ఎలా చెప్తే అలాగ రైతు భూములే పోతాయి. ఇక్కడైనా అక్కడైనా రైతుల భూమి ఇవ్వాలి మేము. ఎక్కడైనా సరే కొంచెం దాన్ని పునరాలోచన చేసి కొంచెం తక్కువ కాస్ట్ గల భూముల మీదుగా దీన్ని రైల్వే లైన్ పంపించాలని చెప్పేసి రైతులందరూ కూడా మేము కోరుకుంటున్నాము. ఈ రైల్వే లైను మరి నూతనంగా ఏర్పాటు చేయబడిన ఈ రైల్వే లైన్ విషయంలో మరి జాయింట్ కలెక్టర్ గారు శ్రీ మేడం గారిని కలవడానికి వచ్చాం. మరి ఈ రైల్వే లైను గతంలో ఒక లైన్ ఏర్పాటు చేశారు, మరి అది కాకుండా మళ్ళీ 11 నెలల క్రితం ఒక లైన్ ఏర్పాటు చేసి మాకు చాలా ఇబ్బంది కలిగింది. అంతా కూడా హైవేకి చేర్చున్న భూములు, మరి దీంట్లో కూడా చిందాడు మరుగు ఉంది, దాని నుంచి 13 గ్రామాలకు వాటర్ సప్లై జరుగుతుంది, అలాగే ఓఎన్జీసీ పైప్ లైన్లు ఉన్నాయి, అలాగే 2 హైవే లైన్లు ఈ లైన్ వల్ల క్రాస్ అవుతున్నాయి, హైటెన్షన్ వైర్లు దీంట్లో అంతరాయం కలుగుతున్నాయి. మరి అన్నీ దృష్టిలో పెట్టుకుని మాకు ఈ లైన్ కాకుండా వేరే మీరు విలువైన భూములు ఈ ఇబ్బంది లేకుండా వేరే రకంగా మీరు రైల్వే లైన్ ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాం. నా పేరు పొనకల గణేష్ అండి, నేను చిందాడగరు సర్పంచ్ని. మరి కోనసీమ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కోసం మరి మేమంతా కలిసి జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చామండి.
మరి కావనగరు, చందాడగరు, రోళ్లపాలెం, బాడ్స్కూరు, అలాగే మరి మేమంతా కూడా మా ప్రజల అభిష్టం మేరకు తీర్మానం చేసి మా గ్రామ సభల్లో తీర్మానం చేసి మరి ఈ రైల్వే లైన్ ఏదైతే ఉందో మరి ఈ ప్రజలందరికీ ఇబ్బంది కలిగించేదిగా ఉండటం వల్ల మా ప్రజలందరూ వ్యతిరేకించడం జరిగింది. మా గ్రామ సభలో మేమంతా కూడా తీర్మానం చేసి గతంలో కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి అలాగే మా చందాడి గారికి వస్తే మరి అక్కడ అతి పురాతనమైన అయినటువంటి అమరేశ్వర స్వామి గుడి ఉంది. అలాగే చందాడి మడుగు 1000 సంవత్సరాల కిందటిది, అది అక్కడ 10-12 సంవత్సరాలకు కూడా పుస్తకాలు జరుగుతాయి. కాబట్టి ఈ రైల్వే లైను దాని మీదగా వెళ్ళటం వల్ల అతి పురాతనమైనటువంటి ఈ మడుగు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అలాగే మరి వాటర్ స్కీము, ఆర్డబ్ల్యూఎస్ వాటర్ స్కీమ్ ఉంది, సుమారు 14 గ్రామాలకి వాటర్ సప్లై అవుతుంది, పూర్తిగా అది కూడా ధ్వంసమయ్యే పరిస్థితి. కాబట్టి మా గ్రామ ప్రజలు మా గ్రామ ప్రజల ఒక్క కోరికని మన్నించి మరి రైల్వే లైన్ని పునరాలోచించి పాత లైన్లో కొనసాగించవలసిందిగా మరి అధికారుల్ని అలాగే ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం. హలో అండి, గత 7 సంవత్సరాలుగా కస్టమర్ల ఆదరాభిమానాలు పొందుతూ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ మరియు సెలూన్ ఐటమ్స్ హోల్సేల్ గా మరియు రీటైల్ గా లభించే ఏకైక షోరూమ్ చంద్రిక బ్యూటీ కలెక్షన్స్. మా వద్ద బ్యూటీ కాస్మెటిక్స్, మేకప్ కిట్స్, హెయిర్ యాక్సెసరీస్, బ్యూటీ పార్లర్ ఐటమ్స్, సెలూన్ ఐటమ్స్, ట్రిమ్మర్స్, హెయిర్ కలర్స్ మరియు అన్ని ప్రముఖ కంపెనీల పర్ఫ్యూమ్లు, బాడీ స్ప్రేలు హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును. అన్ని రకముల పర్ఫ్యూమ్లు మరియు బాడీ స్ప్రేలపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు కలవు. వివరాలకు సంప్రదించండి చంద్రిక బ్యూటీ కలెక్షన్స్, ది కంప్లీట్ బ్యూటీ షాప్, హోల్సేల్ అండ్ రీటైల్ బ్యూటీ పార్లర్ అండ్ సెలూన్ ఐటమ్స్, శ్రీదేవి మార్కెట్ బిసైడ్ జేపీ హాస్పిటల్, ముస్లిం స్ట్రీట్, అమలాపురం, కోనసీమ డిస్ట్రిక్ట్. కాంటాక్ట్ ఎస్ ప్రసాద్, సెల్ 8639114888998902657. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.